అర్చన, స్తుతిగీత ప్రార్థన విన్నపాలతో రూపొందించబడిన వాక్యామృతం అను ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్న మీ అందరి హృదయాలలో జేసునాథుని దివ్యామృతం ప్రేమామృతం పొంగి పొర్లాలని ఆశిస్తూ ఆరంభిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని పూర్తిగా తిలకించండి, ప్రభు దివ్యానుభూతితో తరించండి. వాక్యామృతం చూస్తున్నాం, మీ అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియచేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ అవమానాన్ని అందిస్తున్నాం. ఈరోజు ధ్యానాంశము దీనత. ఈ దీనత గురించి ప్రత్యేకంగా ప్రభు మనకి అందిస్తున్న సందేశము. ఈ సందేశంలో మనకి మన హృదయాన్ని తట్టి లేపే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం. వినయము, విధేయతలు అన్నీ యేసుకి సంబంధించి యేసులో దాగి ఉన్న విషయములు. అందువలన ఈ సమయంలో మనం వినయంలో ఎలా జీవించాల్సింది తెలియచేస్తున్నది. దైవాజ్ఞలను పాటించే వ్యక్తి, వినయ విధేయతలు కలిగిన వ్యక్తి, దేవుని ప్రేమ చూస్తూ దేవుని ప్రేమలో జీవించగలిగే వ్యక్తి అరుదుగా మనం చూస్తాం. కానీ అటువంటి వారు మనమే జీవిస్తున్నాం, మనమై జీవిస్తున్నాం. అందువలన ఈ సమయంలో మనం ఇప్పుడు ప్రభు ఇచ్చే వాక్యము ద్వారా వింటున్నాం. మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 3వ వచనంలో దీనాత్ములు ధన్యులు, దేవుని రాజ్యము వారిది. ఈ వాక్యంలో ఉన్న అర్థాన్ని గ్రహించినట్లయితే యేసు ఈనాడు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంటిలో భోజనాన్ని స్వీకరిస్తున్న సమయంలో ప్రజలు యేసుని గమనిస్తున్నారని ఈనాటి సువిశేషంలో వాక్యం తెలియచేస్తుంది. ఈ వాక్యం ఈ విధంగా ఉంది. లుకా సువార్తలో 14వ అధ్యాయంలో 1వ వచనంలో యేసు ఒక విశ్రాంతి దినమున పరిజేయులు అధికారులు ఒకని ఇంట భోజనముకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రజలు గమనిస్తున్నారు, యేసు ఏమి మాట్లాడుతారా, ఏమి చెప్తారా, ఎలా ఎవరితో భోజనం చేస్తున్నారు, ఎవరితో ప్రభు జీవిస్తున్నారు, ఎవరిని ఎక్కువ ఆదరిస్తున్నారు, ప్రేమిస్తున్నారని ఈ యొక్క వ్యక్తులు గమనిస్తున్న సమయంలో ఆయన ప్రేమ ఎలా ఉంది, ఆ ప్రేమలో ఎలా జీవించాలి, ఆ విధంగానే దీనత గురించి ఏమిటి అని తెలియచేస్తున్నారు ప్రభు అని వీరు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంది. అందుకే అనేక మంది ప్రజలు ప్రభు చెంతకి రావటం, ప్రభుతో జీవించటం, ఆయన వాక్యాన్ని వినాలి, ఆ వాక్యాన్ని తెలుసుకొని జీవించాలని తపన ఆరాటం ప్రజల్లో బాగా ఉందని మనకు అర్థమవుతుంది. అందుకే ప్రజలు గమనించిన విషయాన్ని యేసు గమనించి ఆ విందుకు వచ్చిన వారితో ఒక విషయాన్ని మనకి తెలియచేస్తున్నారు. ప్రభంచున్నారు, మిమ్మల్ని ఎవరైనా పెళ్లికి కానీ భోజనానికి కానీ వేరే యొక్క ఫంక్షన్స్ కానీ పిలిచినప్పుడు ఆ సీట్లను మీరు ముందు దాన్ని ఆకర్షించకుండా నిదానము, విధేయత కలిగి, దీనత కలిగి మీరు ఆ పెళ్లిలో మర్యాదగా ఉన్నప్పుడు ఇందుకు పిలిచిన వ్యక్తే మీకు మంచి ఒక స్థానం ఇచ్చి మీ గౌరవను, మర్యాదను కలిగించడం జరుగుతుంది. అది యేసు చెప్పిన దాంట్లో అర్థాన్ని ఈనాటి ప్రజలు, ఈనాటి యొక్క తత్వం కలిగిన మనము అలాంటి యొక్క విషయంలో మనం ఎంకంజ వేస్తున్నాం. అందుకే పేతృ గారు 1వ పేతృ 5వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విధంగా తెలియచేస్తున్నారు. యువకులారా, అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండుడు. మీరందరూ వినయమన వస్త్రమును ధరింపవలయును. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయులను కటాక్షించును. యువతి యువకులు ఈనాడు పెద్దల పట్ల వినయము, విధేయత అనేది నశించింది. కాబట్టి వారి జీవితాలన్నీ తప్పదారు పడుతున్నాయి. అందుకే యేసు ఈరోజు ఇస్తున్న సందేశంలో ప్రతి ఒక్కరికి మనకి గుణపాఠం అంటే మనలో ఉన్న యొక్క అహంకారాలు, మనలో ఉన్న రకరకాల యొక్క వేదన, ఆవేదనలన్నీ నశించి జీవించినప్పుడు మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఈ ప్రశాంతతే ప్రతి మనిషికి లోకంలో అవసరం. అందుకే యేసు ఈనాడు ఆయన ప్రేమ, అనురాగము, కరుణ, జాలి ఇవన్నీ కలిపి మనల్ని ప్రత్యేకంగా తన అక్కున చేర్చుకొని కాపాడే యేసు మన మధ్య ఉన్నాడు. అది ఎలా అని మనకి తెలియచేసినప్పుడు ప్రభు ఏ విధంగా మనకి వాక్యాల ద్వారా కాకుండా, ప్రేమతో కాకుండా, మరి మనతో ఉండి జీవించి, మనతో గడిపి, మనలో జీవిస్తూ అన్ని విషయాలు తెలియచేస్తూ నేనున్నానని భయపడకండి, మన వెన్ను తట్టి లేపే యేసు మన మధ్య ఉన్నాడు.
అపోస్తల కార్యములలో 20:35 పుచ్చుకొనట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభు అయిన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకముంచుకొనడు. కష్టించి కృషి చేయువాడు అనేక మందికి సహాయపడుతూ అనేక విషయములను తెలియచేస్తూ ఇవన్నీ మీకు అందిస్తున్నా అని తెలియచేస్తున్న వాక్యంలో ఆదర్శం ఎలా ఉంటుందని తెలియచేస్తున్నారు. ఈనాడు ఇలాంటి విషయములలో మనం చాలా వెనకంజి వేస్తున్నాం. ఎందుకంటే మనము స్వార్థము, అసూయ, ద్వేషము, పగ ఇలాంటి యొక్క రాగద్వేషాలతో జీవిస్తున్నాం కాబట్టి మన జీవితంలో మనకి అందుబాటులో లేకుండా ఉన్నాయి. అందుకే ఈ రోజున ఈ సమయంలో మనకి ప్రత్యేకంగా తెలియచేస్తున్న ఈ వాక్యము ద్వారా మనం ఇచ్చున్నాం. యేసు ఇలాంటి విషయాలలో జాగ్రత్తగా ఉండి కొన్ని గమనించి మనకి తెలియచేస్తున్నారు. ఆ తెలియచేయటంలో ఒక సందర్భంలో యేసు అంచున్నాడు, యేసు అనే మాటల్ని మన హృదయాన్ని తట్టి లేపేవి. మత్తయి సువార్తలో 25:35-36 ఈ విధంగా తెలియచేస్తున్నాయి. ఆకలి కొనినప్పుడు మీరు ఆహారం ఇచ్చి తిరిగి, దప్పిక కొనినప్పుడు దాహము తీర్చి తిరి, పరదేశి ఉన్నప్పుడు వస్త్రములు ఇచ్చి తిరి, మరి నీ రోగి అయినప్పుడు నన్ను పరామర్శించి తిరి, సరస్సాలు ఉన్నప్పుడు నన్ను దర్శింపవచ్చి తిరి. ఇవన్నీ యేసు తెలియచేసి లోకంలో ఇలాంటి వ్యక్తులు కావాలని కోరుకుంటున్నాం. మనలో ఉన్నారు ఇలాంటి వారు చాలామంది. ఈనాడు ఈ కాలంలో ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవిస్తున్నామంటే మనలో కొంతమంది మంచివారు ఉన్నారు. ఈ మంచివారి వలన మనం జీవించగలుగుతున్నాం. 100 మంచివారు ఉన్నా దేవుడు కాపాడుతారని ఆనాడు అబ్రహాముతో చెప్పిన వాక్య ప్రకారం ఈనాడు అలాంటి మంచివారు మనలో ఉన్నారు కాబట్టి అన్నీ సక్రంగా జరుగుతున్నాయి. అందుకే ఈనాడు గ్రామాలు, పట్టణాలు, మరి దేశము, ప్రపంచమంతటా ఇలా మనమంతా సుఖంగా ఉన్నామంటే, శాంతి సమాధానంతో వర్ధిల్లుతున్నామంటే, కుటుంబాల్లో కూడా అనేక మంది శాంతిగా ఉన్నారంటే అలాంటి వ్యక్తి మంచివాడు ఒకడున్నాడు. ఆ మంచి వ్యక్తి నేనెందుకు కాకూడదు? ప్రతి వ్యక్తి ఆలోచించినప్పుడు మంచి వ్యక్తులుగా మారిపోతాం. అందుకే దేవుడు ఒక కాలంలో, ఒక యుగంలో ఒక మంచి వ్యక్తిని తయారు చేస్తాడు. మదర్ థెరేసా ఈ కోవకు చెందిందే. ఆమె దేవుడు తయారు చేసిన వ్యక్తి కాబట్టి దీనులను, అభాగ్యులను, అన్యులను, దిక్కులేని వారిని, పేద సాధలను ఆదరించింది, ప్రేమించింది. ఈనాడు ఈ ప్రపంచంలో ఆమె పేరు బడిసి ఉన్నదంటే అది యేసే. యేసే ప్రతి రూపంలో ప్రతి ఒక్క మనిషిలో జీవిస్తూ ఇలాంటి వ్యక్తుల కోసం వెతుకుతూ, అలాంటి వ్యక్తి దొరికినప్పుడు ప్రపంచంలో యేసు ఉనికిని చాటి ప్రపంచమంతటా ఆయన యొక్క ప్రేమను అందిస్తూ జీవిస్తున్నారని మనకి అర్థమవుతుంది. అందుకే యేసు ప్రభు ఒక సందర్భంలో మనకి తెలియచేస్తున్నారు. మత్తయి సువార్త 15:32 ఈ జనులు 3 నుండి ఇక్కడ ఉన్నారు, వీరికి తినుటకు ఏమీ లేదు, వీరిని చూడ నాకు జాలి కలుగుచున్నది, వీరి మార్గం మధ్యమున అలసి సొలసి పడిపోదురేమో, వీరు పస్తుగా పంపివేయుట నాకు ఇష్టం లేదు. ఇలాంటి ప్రేమ యేసులో అపారంగా ఉంది. ఆయన ప్రేమకు కొలత లేవు. వారిని చూసి జాలి కలిగి, ప్రేమ కలిగి వారిని ఉట్టి చేతులు పంపకూడదు అనుకున్నారు. ఇలాంటి విషయాల్లో మనం ఈరోజు ధ్యానించినట్లయితే తప్పనిసరిగా మనలో దీనత, విధేయత దాగి ఉన్నప్పుడు ప్రేమ పుడుతుంది. ఈ ప్రేమలో మనం ఇతరులను ఆదరిస్తాం, ప్రేమిస్తాం. ఇతర మనం నేను కాదు జీవించేది, యేసు జీవిస్తున్నాడు నాలో, అలాంటి యొక్క తత్వం, అలాంటి యొక్క అనుభవాన్ని పొందుతాం. అందుకే మదర్ థెరేసా కూడా అలా జీవించింది. నేను కాదు, యేసు నాలో ఉన్నాడు, ఆ యేసు వలనే నేను జీవిస్తున్నాను. ఆమె మాటల ద్వారా కాకుండా క్రియల ద్వారా ఆమె యేసుని ఇతరులకు అందించింది. ఈనాడు యేసు ప్రభుని ప్రజలు మాకు యేసును చూపించండి, యేసును అందించండి, యేసుతో కలిసి జీవించాలి, ఆయన నా యొక్క బాధలు, కష్టాలు తీర్చాలి అనే తపన, ఆరాధ్యం ఉన్నవారు, ప్రజలకి అందించేవారు అరుదుగా కనపడే ప్రపంచంలో ఈరోజు నేనెందుకు కాకూడదు అనే యొక్క తపన, ఆరాటం ప్రతి మనిషిలోకి రావాలని ఈరోజు తెలియచేస్తున్నారు. అందుకే యేసు ఈ యొక్క విషయంలో కాదు, అనాథలను కాపాడటమే కాదు, ఆదరించడమే కాదు, రోగులను బాగు చేయటం, రోగస్తులకు అండగా దండగా ఉండటం. ఒక సందర్భంలో యేసు మత్తయి సువార్త 15:30 అప్పుడు జనులు గుంపులు గుంపులుగా వచ్చి కుంచి వారిని, వికలాంగులను, గుడ్డివారిని, మూగవారిని, రోగులను, అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాద సన్నిధికి చేర్చగా ఆయన అందరినీ స్వస్థపరిచెను. యేసు దయా, ప్రేమ, కనికరము, ఆయనలో నిమ్మలత్వం, నిర్మలత్వం ఇవన్నీ దాగి ఉన్నాయి.
అందుకే మనుషుల పట్ల జనాల పట్ల అపహారమైన ప్రేమ ఉన్న యేసు తాకటమే కాదు హక్కున చేర్చుకొని స్వస్థపరిచి రకరకములుగా అందించున్నాడు. అందుకే తనకు తాను రక్తిని చేసుకొని ఈ లోకానికి వచ్చిన యేసు ఆయన మానవ రూపం ధరించి మానవుని యొక్క దీనత విధేయతలు ఎలా ఉంటాయని తెలుసుకున్న యేసు ఈ రోజున మనకు అందిస్తున్నాడు. అంతేకాదు యేసు ఒక సందర్భంలో అంటున్నాడు, యేసు ప్రభువు ఆయన పలికిన మాట మనకి ఒక గ్రంథంలో తెలియచేస్తున్నారు, దర్శన గ్రంథంలో 22:12. ఇదిగో నేను త్వరలో రానున్నాను, వారి వారి క్రియలను బట్టి వారికి వసగదగిన బహుమానమును నా వెంట తెత్తును. ఏంటి బహుమానం యేసు తీసుకొచ్చేది? తన వెంట ఈ లోకంలో మంచి క్రియలు మంచి పనులు చేసిన వాడు సంపాదిస్తాడు దేవుడని పలికిన వాక్యంలో ఆయన వెంట నీకు ప్రేమ అని బహుమానం, నీకు మోక్షంలో మరి ఆ కాలము సమయం వచ్చినప్పుడు నీకు మోక్షంలో నీ పేరు రాసి నిన్ను ప్రత్యేకంగా అక్కడ ఆనందపరిచే సమయము, ఇలాంటి బహుమానము ఈ లోకంలోనే దీనత విధేయత కలిగి జీవించే వారి యొక్క జీవితములలో ఎప్పుడు మార్పు ఉంటుంది. ఇది కావాలి ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తిలో ఇలాంటి దీనత విధేయత ఉన్నవారు వాళ్ళ జీవితాలే మారుతాయి, వాళ్ళ ప్రసన్నత ఉంటుంది, తెలియని ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఇదే ఆత్మ ఆనందం, ఇదే ఆత్మ సంతోషం. ఈ ఆత్మానందం ఆత్మ సంతోషకం ప్రశాంతత శాంతి సమాధానం ప్రతి మనిషి లోకములు కోరుకుంటారు. అందుకోసం ప్రభు ఏ విధంగా అన్నాడు, ఈ బిడ్డల్ని తాకి స్వస్థపరిచున్నాడు, ఆ బిడ్డల విషయంలో కూడా తెలియచేస్తూ ఈనాడు స్వస్థత అనేది ఇస్తున్నాడు వరము. మనకి శారీరక స్వస్థత కావాలి, మానసిక స్వస్థత కావాలి, ఆధ్యాత్మిక స్వస్థత కావాలి. మనిషికి ఇవన్నీ ఈనాడు ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి మనిషిని తాకి యేసు ఈనాడు యెషయా గ్రంథంలో 53:4-5 మరియు మత్తయి సువార్త 8:17 తెలియచేస్తుంది. దుఃఖాలు బాధలు మరి తప్పిదాలు పొరపాట్లు జరుగుతూ జీవిస్తున్న వారు యేసు తన శిక్ష ద్వారా తన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత ఇచ్చారు, ఆరోగ్యం సమకూర్చారు. మనం ప్రార్థించుదాం, అలాంటి యేసు ఇప్పుడు మనతో ఉన్నాడు. ఈ ప్రార్థనలో తాకి మనం స్వస్థపరిచి ముందుకు నడిపించాలని కోరుకుందాం. ప్రార్థించుదాము. ప్రేమైన దేవ, మీ కుమారుని లోకానికి పంపించి మా మధ్య జీవించే భాగ్యం మీరు ఇచ్చి ఉన్నారు. వందనాలు ప్రభు. యేసు ఈనాడు మీరు మాతో ఉన్నారు, ఆనాడు ఈనాడు రేపు జీవిస్తున్న యేసు ఈరోజు మాతో జీవిస్తున్నారు. మీరు ఈ ప్రజలు ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషికి శాంతి కావాలి, ప్రశాంతత కావాలి. మాకు అనేక బాధలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది పేద ప్రజలు దిక్కులేని వారికి మీరే అండ దండై నడిపించే యేసు ఈనాడు మా ద్వారా మంచి వారి ద్వారా మరి అనేక మంది ద్వారా దాన ధర్మాలు చేసే వారి ద్వారా అటువంచను ఆదరించే యేసు అన్ని వేలు అన్ని విధాల కాచి కాపాడు. ఇదిగో ఈనాడు ఈ బిడ్డలపై మీ శక్తి మహిమ నింపు. ఈ బిడ్డలందరూ ఈరోజు ఈ సమయంలో మీ యొక్క శక్తి మహిమతో నింపబడి వారిలో తెలియని ఆనందం కలగాలి. ఆనందము నువ్వే కావాలి ప్రభు. అందుకే రోగాలతో బాధపడుతున్న అనేక రోగాలు, దీర్ఘ రోగాలు, భయంకరమైన రోగాలు, డాక్టర్లకు అంతుపట్టిన రోగాలు, వైద్యులకు వైద్యుడైన పరమ వైద్యుడైన యేసు ఈ రోజున మీరే వైద్యుడై జీవించి అటువంటిని తాకండి. క్యాన్సర్ ఎయిడ్స్ భయంకరమే ఈ రోజుల్లో, మరి వీటికి అన్నిటికీ మీరే ప్రత్యేకంగా ఆశీస్సులు దయచేస్తారని వారు ఎదురు చూస్తున్నారు. తాకి స్వస్థపరిచి మీ ఉనికిని చాటండి, మీ శక్తిని చాటండి. ఇదిగో మీ మహిమ చూపించండి యేసు. మీ మహిమలో వీరు జీవించాలి ప్రతి ఒక్కరు. ఏ ఒక్క బిడ్డని పోగొట్టుకోను. మీరు ఈ లోకంలో జీవించినందుకే మరి జీవిస్తున్నారు. అందుకే ఈరోజు మాతో ఉన్నది. అందుకే ప్రభు, అందుకే ఈనాడు ఈ బిడ్డలపై మీ శక్తి కుమ్మరించండి. ఈ వేద బాధ అనేక సమస్యలు రోగాల పీడితులై ఉన్న ప్రజలపై మీ శక్తి నింపి అనుగ్రహాలతో నింపండి యేసు. ఇదిగో ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ఇదిగో మీ శక్తితో నింపు ప్రభు. ఈనాడు ప్రార్థిస్తున్నాం, మీరున్నారు మాతో, ప్రతి బిడ్డతో ఉన్నారు. ఈరోజు ఈ బిడ్డను ఈ రోజున తాకుచున్నారు. ఈ రోజున ప్రతి బిడ్డను తాకి వాళ్ళ బాధలన్నీ మీరు తీసుకుంటున్నారు. మా రోగాలు మీపై వేసుకున్నారు ప్రభు. భరించేవారు మీరు, అనుభవించేవారు మాకోసం. మాకోసం మీరు శిలువ మరణాన్ని, మాకోసం రక్తాన్ని చిందించిన యేసు, ఈ రక్తంలో మీ యొక్క ఉనికిని చాటిన యేసు, ఈనాడు మీరు ఊరట శాంతి ఇస్తారని నేనే ఉన్నాను సిద్ధముగా. మీ సెంత ఇదిగో మీరు నన్ను తాకుతున్నారు, స్వస్థపరుస్తున్నారు. నాలో ఉన్న అన్ని ఆందోళన భయమని తీసివేసి ప్రశాంతగా నాలో ఉన్న అన్ని నింపి నడిపిస్తారని ఈరోజు ప్రార్థిస్తున్నాం యేసు. అందుకు వందనాలు తెలియచేస్తూ ఇవన్నీ అనుగ్రహించినందుకు, వీటి ద్వారా మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకే వందనములు యేసు. హల్లెలూయా,
హల్లెలూయా హల్లెలూయా. ఏలినవారు మీతోనందరుగాక మీతోనందరుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. అమృతవాణి అంకితమా.